ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మురళీనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని, నవరత్నాలు పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాల్లోనూ ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లు, మెడికల్ కాలేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. श्री जगन्मोहन रेड्डी गारी नवरत्न प्रजा संक्षेम प्रजा श्रेयस्स मुख्य आंध्र राष्ट्र में प्रजलू विद्य वैद्य आरोग्यम अट्ठाटी प्रधान अंशाल हास्पिटल्स कट्टिंचडं कानी కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ప్రతి జిల్లాలో రాబోయేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలు 26 జిల్లాలుగా పరిణతి చెందబోతా ఉన్నాయి. దాంట్లో 26 జిల్లాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజెస్ ఇవన్నిటి కూడా ప్రజా సంక్షేమం మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం జీవీఎంసీ వారు ఈ యొక్క ఆరోగ్యంలో ఆరోగ్య పథకంలో భాగంగా ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభిలషించదగినటువంటి విషయం. మొత్తం 1,43,043,000 మందికి ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమంలో 434 ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అందరినీ కూడా జీవీఎంసీ వారిని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అభినందిస్తూ మన నియోజకవర్గ మన వార్డు కార్పొరేటర్ ఆ తర్వాత మన సమన్వయకర్తలు, మన పార్టీ శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.